बहुत खूब जयपुर का मोटा मोटा पेर को ना संदर्भों उन्चे ओके ओके मार्ट कर पाए अरे रुन्ना इतना मेरे को पता है कि पेर कितने ये वेटिंग में उन्होंने वाला करते हैं सो बहुत सारे ये समावेश हो रहा ना वाला कोड़ा सीनियर्स की बहुत समय एक ग्रुप वाला करते हैं सो ये मेरे अंदर कुटुंटे आना जो भी లో నేను అసిస్టెంట్గా పనిచేస్తున్న రోజుల్లో దానికి సంబంధించిన సండే నైట్స్ అని కూడా నేనే చూసేవాడిని. అప్పుడు ఇక్కడికి వచ్చి ఆంధ్రజ్యోతి విజయవాడ నుంచి ఆంధ్రజ్యోతి ఎడిషన్ హైదరాబాద్లో మొదలుపెట్టినప్పుడు పాతికేళ్ల తర్వాత 86లో అనుకుంటాను 86 మొదలుపెట్టినప్పుడు దాని రూపురేఖలు పూర్తిగా మార్చేయాలని చెప్పి అనుకోవటం సరే ఆ సందర్భంగా నండూరు రామారావు గారికి నాకు మధ్య ఒక ఏకాభిప్రాయం లేకపోవటం అయినా సరే నేను మొండిగా ముందుకు వెళ్ళటం యాజమాన్యం సపోర్ట్ చేయడం వల్ల బహుశా సాధ్యమని అనుకుంటాను. దాన్ని ట్యాబ్లెట్గా మార్చి మొత్తం దాని దాని క్యారెక్టర్ కలర్ అంతా చేంజ్ చేసామన్నమాట. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక లిటరీ క్రిటిసిజం ఒకటి ఇంట్లో చేరే కాలంలో ఎప్పుడో ఒక తడప తడప రావటం కాకుండా వారం వారం ఒక ఒక ఎన్లైటెండ్ క్రిటిక్ తోటి అది రాయించాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు నేను పెద్దలు చేకూరు రామారావు గారిని రిక్వెస్ట్ చేశాను. వారు అప్పుడు తెలుగు విషయంలో ఉండేవారు. అటు వెళ్ళి రెండు మూడు సార్లు ఆయన కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడి వచ్చింది. నా వల్ల ఎక్కడైతే ప్రతి వారం రాయకుంటున్న వ్యాసం రాసి పెడతానే అని చెప్పాను. అలా కాదు గురుగారు, మీరు రాయాలని చెప్పి ఈ యూనివర్సిటీ మొట్టమొదట క్యాంపస్లో ఇక్కడ ఉండే తెలుగు యూనివర్సిటీ ఏదో పీఠం, ఆ పీఠం పేరు గుర్తులేదు నాకు, భాషా పీఠం ఏదో, ఆ పీఠంలో పాఠం చెప్తా ఉండేవాళ్ళు గురుగారు. వెళ్ళి మీరు ఈ పాఠాలు చెప్పే పని పెట్టుకోవాలి తప్పదని చెప్పి నేను పట్టుబట్టి విసిగించి ఆయన్ని ఒప్పించి మొత్తం మీద నేను రాసిస్తున్నా అంత మిగతా నువ్వు చూసుకోవాలి నాకు తోచింది నేను రాస్తానని చెప్పినాడు. మీరు తోచింది మీరు రాయండి మిగతా నేను చూసుకుని నేను చేసుకుంటాను ఎంత అని చెప్పి ఆయన్ని మొత్తం మీద ఒప్పించి అది అట్లా మొదలుపెట్టినప్పుడు చేయరాతలు అనే పేరుతోటి చేరా అనే పేరుతో ఆయన అప్పటికే తెలుసు ప్రసిద్ధులు. చేరాత అనే పేరు పెట్టి దానికి రాయటము అది ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్. తర్వాత ఆ శీర్షికను ప్రారంభించి దాన్ని నిర్వహించే శక్తి ఉన్నవారు చేరాగా గట్టిగా నమ్మటం వల్ల నేను ఆయన్ని ఇంకెవరు చాలామంది చాలా రకాలుగా అభిప్రాయాలు వచ్చినా కూడాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వెనకాడకుండా చేస్తూ పోయాము. చైనా గారి చాలా గొప్పగా అప్పుడు ఇప్పుడు ఆయన కొంచెం వృద్ధాప్య శైలి అవి కనిపిస్తున్నాయి కానీ చాలా విగరస్గా ఉండేవాడు ఆ రోజుల్లో. శైలి శక్తివంతంగా ఉండేవాడు, డైనమిక్గా ఉండేవాడు. దాంట్లో ఆ సిరీస్లో భాగంగా వచ్చిన క్రిటిసిజంలో ఒక వారం యాకూబ్గా వచ్చింది. అది ఎలా వచ్చిందో ఏంటో బహుశా యాకూబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సందర్భాన్ని. అప్పుడు దానికి నేను పెట్టిన శీర్షిక బహుత్ ఖూబ్ యాకూబ్ అని, దాంతో అక్కడి నుంచి అదొక ఇంటి పేర్లాగా అయిపోయింది యాకూబ్కి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా తన పాపం ఎక్కడ రాసుకోడు చెప్పుకోడు కానీ తన ప్రస్తావన వచ్చినప్పుడు మిత్రులు కానీ తోటి కవులు కానీ విమర్శకులు కానీ మాట్లాడుకునే మాట అది. అందులో ఒక భాగమైనందుకు నేను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తూ ఈ ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను శివుణ్ణి ఒక 2 నిమిషాలు కోల్ చేశాను.